తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో నేడు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి పట్టణాలలో పట్టణ ప్రగతిని చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ఈ కార్యక్రమంలో మండలి ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, గ్రామ పంచాయతీ ప్రీతి, ఉప సర్పంచ్ రాజ్యం, ఎంపీఓ రాజేందర్, గ్రామ కార్యదర్శి హారిస్ హుస్సేన్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, ఎంపీటీసీలు సురేష్, లహరి రెడ్డి, బాలరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అనుష, అరుణ్ కుమార్, అనిల్ కుమార్, కోప్షన్ సభ్యులు గౌస్, అబ్దుల్ అజీజ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్ నర్సింహులు, బిజ్జా సంపత్, సత్యనారాయణ, లక్ష్మణ్ గౌడ్, రాములు గౌడ్, నర్సింహులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టడం జరిగింది. మరి రాంపూర్కు మన మండలంలో రాంపూర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా కానీ మొదట రాంపూర్ని మొదలు పెడతాం కాబట్టి రాంపూర్లో ఉన్న దళితులకు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న 17 మందికి దళిత బంధు వచ్చింది, 18 మందికి దళిత బంధు వచ్చింది. దాంట్లో మన మంత్రి గారి చేతుల మీద వెహికల్స్ ఇప్పించుకున్నాం. ఒక ఇద్దరు ఆ రోజు రాకపోయింది. వాళ్ళకి ఈరోజు కార్లను కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి మంచి కార్యక్రమం వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దే దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరింపజేయడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా ఒక 1500 దళిత బంధు కోసం అన్నీ వస్తూ ఉన్నాయి. ఏ గ్రామాలు అయితే దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళ ప్రయారిటీ బేస్ మీద తప్పకుండా తీసుకుంటాం. మా సర్పంచులకు రేపటి నుండి మరి పెన్షన్లు కూడా అడుగుతారు. తప్పకుండా ఎవరైతే ఆన్లైన్ అయినాయో వాళ్ళకు పెన్షన్లు గ్యారంటీగా తప్పకుండా ఇస్తాం. ఈ నెలలో మనం పంటను కొంటున్నాం. ఎందుకంటే పంట కొనడానికి రైతులకు పైసలు ఇవ్వడానికి మనకి ఈ నెలలో ఆర్థికంగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ నెలలో పెండింగ్ పెట్టినాం. నెక్స్ట్ మంత్ తప్పకుండా పెన్షన్లు అందరు కూడా అందజేస్తాం. సర్పంచులకు కూడా అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెన్షన్లు వచ్చే నెలలు వస్తాయని చెప్పి అందరికి ఆన్లైన్ అయినాయి మాత్రం తప్పకుండా వస్తే ముఖ్యంగా వీడియో పెన్షన్స్ కూడా వచ్చే నెలలో తప్పకుండా ఇస్తాం. జయ తెలంగాణ.